హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఉన్న పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వీడియో బ్లాగ్ వచ్చేసి ఈరోజు పోచమ్మ తల్లి బోనాలు అయితే చేశామండి. పోచమ్మ తల్లికి ముందుగా అయితే వర్షాలు పడడానికి ముందు చేస్తూ ఉంటారు. అయితే అప్పుడు కొంచెం పనులు ఉంటాయి కదా అని చెప్పి ఈరోజే వెళ్ళడం జరిగింది. మార్నింగ్ అంతా పనంతా అయిపోయిన తర్వాత చక్కగా దేవుళ్ళందరికీ దీపాలు పెట్టేశాను. ముందుగా ఇల్లంతా ముందు రోజే కడిగేస్తాను నేను. తెల్లవారు లేవగానే ఇంత చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇల్లు కడగడం అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా కడపలన్నిటికీ పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టేసి దేవుళ్ళని కూడా చక్కగా ఫోటోలన్నీ నీట్గా కడిగేసి దీపాలు అయితే పెట్టేశాను. మాకైతే మా ఊళ్ళో పోచమ్మ తల్లి ఉందండి. అయినా కూడా మా పెద్దవాళ్ళు ముందు నుంచి తొగర్రాయ అని ఊరికి వెళ్తారన్నమాట. సో ఇక్కడ అక్కడే వెళ్ళి ఒకప్పుడైతే అక్కడే వెళ్ళి వంట చేసుకుని తిని వచ్చేవాళ్ళం చెట్ల తీర్థాలలాగా. కానీ ఇప్పుడంతా ఎవరికీ లేదు కదా, ఎవరింట్లో వాళ్ళే వండుకుంటున్నారు, ఎవరింట్లో వాళ్ళే తింటున్నారు. సో అలా అప్పుడైతే ఒకప్పుడైతే అందరము కలిసి వెళ్ళి అక్కడే వంట చేసుకుని తిని వెళ్ళేవాళ్ళం. అన్నీ రెడీగా పెట్టేశాను. బోనం అయితే పొయ్యి మీద పెట్టేసి ఇక అక్కడికి కావలసినవన్నీ కొబ్బరికాయ, ఉల్లిగడ్డలు, పప్పు, చక్కెర, ఇంకా మిగతావన్నీ పసుపు కుంకుమ అన్నీ సిద్ధం చేసేసాను. ఒక వెళ్ళేటప్పుడు కోడిని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా దీపం కోసం అయితే నూనె అవి అన్నీ రెడీగా పెట్టాను. అవి ఒక కవర్లో సర్ది బోనం అయిపోయిన తర్వాత బోనాన్ని అయితే ఇలా బోనంకి మొత్తం పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా అక్కడికి పట్టుకొని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా పువ్వత్తు చేసి దీపం పెట్టి గుడి చుట్టూ తిరిగేటప్పుడు బోనం నెత్తి మీద పెట్టుకొని ఒక మూడు చుట్లు తిరగాలి. గుడి చుట్టూ తిరిగిన తర్వాత బోనం లోపలికి తీసుకెళ్ళి మనం తీసుకెళ్ళినవన్నీ అక్కడ అప్పచెప్పాలి. ఒకప్పుడైతే అక్కడే వెళ్ళి చెట్ల కిందనే వంట చేసుకొని కట్టెల పొయ్యి అంటు పెట్టి అక్కడనే బోనం చేసి అందరం చక్కగా వెళ్ళి బోనం చెల్లించుకొని కోళ్ళను కోసుకొని అక్కడే తిని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఎవరికి వారే ఏమైనా తీరే అయిపోయింది. సో మేమైతే ఇక వెళ్ళిన తర్వాత మూడు చుట్లు తిరిగిన తర్వాత బోనం అయితే అమ్మవారికి చెల్లించాను. తీసుకుపోయినవన్నీ అక్కడ పెట్టేశాను. ఒక ఐదు ఆకులు వేసి ఐదు ఆకుల్లో పళ్ళు పెట్టేశాను. ముందుగా అయితే అమ్మవారికి పసుపు కుంకుమ వేసేసి, ఈ పసుపు కుంకుమ వేసేటప్పుడు ఈ 1 రూపీ ప్యాకెట్లు ఏవో తీసుకెళ్తారండి. ప్యాకెట్లకు ప్యాకెట్లు అక్కడ పడేస్తూ ఉంటారు. ఇది ఒకటి నాకు నచ్చదండి కొంతమంది. ఎందుకంటే మనం తీసుకెళ్ళిన పసుపు కుంకుమ అమ్మవారికి పసుపు కుంకుమ లేకనా మనం తీసుకెళ్ళేది. అమ్మవారి మీద వేసిన తర్వాత అది పవిత్రమవుతుంది కాబట్టి ఆ కుంకుమను కాస్త తీసుకొని మనకు మంగళసూత్రాలకు కానీ నుదుట కానీ పెట్టుకుంటే మన సౌభాగ్యం బాగుంటుందనే కదా మనం వెళ్ళి వేసేది. అలా ప్యాకెట్లకు ప్యాకెట్లే పడేస్తారండి. ఎప్పుడు వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, ముందుగా మన చేతితోనే వెయ్యాలండి అమ్మవారికి పసుపు కుంకుమ. మధ్యలో 3 వేళ్లతో వేసి పసుపు కుంకుమ, ఆ తర్వాత మళ్ళా అమ్మవారి పాదాల దగ్గర నుంచి తీసుకొని మన నుదుటిన కానీ మన మంగళసూత్రాలకు కానీ పెట్టుకోవాలి. ఇదైతే చాలామంది పొరపాటు చేస్తారు ఇలాగా. పప్పు చక్కెర కూడా మనం అక్కడ చక్కెర పోసేది ఎందుకంటే చక్కెర పోసిన తర్వాత గండు చీమలు కానీ లేదా నల్ల చీమలు కానీ వస్తాయి. అంటే అవి అక్కడికి వాటికి ఆహారం కోసమే మనం అక్కడ పప్పు చక్కెర కుప్పలుగా పోస్తాము. అలా పోయడం వల్ల మనకు చాలా శని బాధలు కానీ ఏదైనా ఉంటే తొలగిపోతాయి. దాని గురించి కూడా అదొక రీజన్ అండి పప్పు చక్కెర పోయడానికి. మనం ఏ పని ఎందుకు చేస్తున్నామో, ఏ కారణం చేత చేస్తున్నామో రీజన్ తెలుసుకోకుండానే చేసి వస్తాము. పర్వాలేదు, ఎలా చేసినా అమ్మవారు ఇష్టపడుతుంది, అమ్మవారు అనుగ్రహిస్తుంది. కానీ సో మొత్తానికైతే ఇలా చేసి పప్పు చక్కెర కుప్పలు పోసేసి ఆనియన్స్ అక్కడ పెట్టేసి పసుపు కుంకుమ చక్కగా చేతులతో వేసి బోనం పళ్ళు నైవేద్యం పెట్టేసి అమ్మవారిని, అమ్మ అందరినీ చల్లగా కాపాడు తల్లి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి మొక్కి వచ్చేసాను. ఇంకా బయటికి వచ్చిన తర్వాత అయితే కోడిని కూడా మొక్కి కోసేశారు. అమ్మవారికి నైవేద్యంగా రక్తమే పెడతారు ఎందుకంటే లలితాశాస్త్రంలో ఉంటుందండి.
రక్తమాంస గుడాన్న ప్రీతమానస అని, అంటే అమ్మవారికి బలి ఇష్టమనే అర్థం. కొంతమంది ఈ కోళ్ళు కోయడం అది ఇది ఎందుకు అని అనుకుంటారు, కానీ అమ్మవారికి ఉన్న రూపాల్లో ఒక రూపానికి బలి ఇవ్వడం ఇష్టమే అన్నమాట. సో బలిదానం అయితే చేసి ఇంటికి వచ్చేసి వంట చేసుకొని తినేసా. ఇదన్నమాట ఇవాళ వీడియో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇంకా మేకపిల్లలను తీసుకొని వస్తే మాత్రం చక్కగా మనం మొక్కే విధానంలో ఎలాంటి తప్పు లేకపోతే మాత్రం జడితివ్వడంలో ఎలాంటి అనుమానం చూపించదండి. ఇలా ఒక్కొక్కసారి అయితే అస్సలు మనం ఎంత వాటర్ పోసినా కూడా తల ఊపదు. ఒక్కొక్కసారి అమ్మవారికి మనం పెట్టినాన్ని నచ్చి మన భక్తి నచ్చిందంటే ఆ మూగజీవి రూపంలో మీ భక్తి నాకు నచ్చింది అని చెప్పి ఇలా తల ఊపుతుందన్నమాట. ఊపినప్పుడు మనకు మనం పెట్టిన విధానమంతా అమ్మవారికి ఓకే అయిందని, మన కోరికను తప్పకుండా నెరవేరుస్తానని అమ్మవారు ముందే సిగ్నల్ ఇచ్చినట్టు అన్నమాట. సో మేము అక్కడి నుంచి వచ్చేసరికి అక్కడికి కొంతమంది మేకను తీసుకొని వచ్చారు. అదే యాట అంటారు, యాటతో కూడా చేరడానికి వచ్చినట్టున్నారు. సో వాళ్ళని కూడా వీడియో తీశాను. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.